Hello, hi friends, welcome back to our channel. Iroju chesi manmo egg bhurji. Juicy juicy ga tomato gravy to egg bhurji ela cheyalo chuddam friends, okay na? Video first time chusinatlayite subscribe cheyandi, video mottham chudandi, like, comment, share cheyandi friends, okay na? Mundugalo chesi manam aithe stove naithe velginchukundamo, stove velginchukoni oka pan aithe pettukovalani. Pan vedaka 1 and 1/2 tablespoon none poskovali. Okay na? నూనె బాగ కాగినాక 4 ఎగ్స్ ని ఒక గిన్నెలో కొట్టిపోయి అయితే పోసుకున్నాను వాటిని ఏం కదల్చలేదండి పగల కొట్టి గిన్నెలో వేసుకొని నూనె వేడైనాక ఈ బౌల్ pan లోనే అయితే వేసుకున్నాను వేసుకొని ఇంకా కొంచెం రుచికి సరిపడ ఉప్పు వేసుకొని వీటిని అయితే కలుపుకోవాలి ఓకేనా మూత పెట్టొద్దండి మూత పెట్టకుంటనే వీటిని నూనెలో మంచి వేయించుకోవాలి నూనె పెట్టినట్లయితే మనకు మూత పెట్టకుంటనే వీటిని అయితే వేయించుకోవాలి మూత పెట్టినట్లయితే మనకు నీస్వాసన వస్తది ఓకేనా ఈ ఆవిరికి మూత పైన ఉండే ఆవిరికి అయితే స్మెల్ అయితే వస్తది అలా కాకుండా ఇలా ఫ్రై చేసుకొని ఒక బౌల్ లోకి అయితే తీసుకోవాలి ఓకేనా బాగా ఫ్రై చేసుకోవాలండి వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను తీసుకున్నాక ఇందులో మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేడాక 4 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర చిటపటలాడుతున్నప్పుడు ఇంకా మనము చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఎక్కువ ఇంగ్రీడియన్స్ ఏమీ యూస్ చేయట్లేదండి మోడే మోడ్ ఐటమ్స్ అంతే ఓకేనా ఇంకా ఉల్లిగడ్డలు వేసుకొని కలుపుకొని వేయించుకోవాలి చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిగడ్డలు కొంచెం బాగా ఉడికినాక ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి 4 టేబుల్ స్పూన్ అలాగే 2-3 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుంటున్నాను కరివేపాకు వేసుకోవడం వల్ల జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది బ్లాక్ నల్లగా అవుతుందండి ఓకేనా ఆరోగ్య హెల్త్కి కూడా చాలా మంచిది ఓకేనా కరివేపాకు తప్పకుండా వేసుకోండి అలాగే 4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇందులో టమాటాలు వేసుకుంటున్నాను 2 లేదా 3 అండి 3 అయితే సరిపోతున్నాయి చిన్న చిన్నగా కట్ చేసుకొని అయితే టమాటాలను అయితే ఇందులో వేసుకొని ఇంకా బాగా ఉడికించుకోవాలి చూడండి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలండి లేకపోతే అడుగంటుకుంటుంది ఓకేనా అలా మాడకుండా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకొని ఇంకా మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి రుచికి సరిపడు కొంచెం మంది ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఓకేనా రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలి మనకు టమాటాలు అయితే ఇలా ఉడికినాయి ఉడికినాక ఇందులో కారపొడి అలాగే కొంచెం అంత ఇంట్లో చేసిన ధనియాలు కొబ్బరి ఇవన్నీ మసాలా చేశానండి ఆ మసాలా కొంచెం వేసుకొని టమాటాలను అయితే కలిసేటట్టు కలుపుతూ ఉడికించుకున్నానండి ఉడికినాక ఇందులో ఎసరు పోసుకోవాలండి 1/2 గ్లాస్ అయితే పోసుకుంటున్నాను 4 గుడ్లకి ఇంకా ఎసరు మసాలా వరకు మూత పెట్టుకోవాలి ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకు ఎసరు అనేది ఓనించు పెట్టిన విధంగానే అయితే మసులుతుంది కదా ఇలా కిబ్బిక్ మీదకి తుకపెక్కలని ఉడుకుతున్నప్పుడు ఇంకా మనము ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఆ ఎగ్స్ని ఇందులో వేసుకోవడమే ఫ్రెండ్స్ వేసుకొని ఒక 5 లేదా 6 నిమిషాల పాటు ఉడికించుకున్నామనుకో మనకి ఎంతో చిక్కటి చక్కనైన గ్రేవీ ఎగ్ బుజ్జి గ్రేవీ కర్రీ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఓకేనా చాలా రుచిగా ఉంది లాస్ట్లో కొంచెం అంత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని అన్నంలోకి చపాతీలోకి తింటుంటే తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకేనా మీరు కూడా ట్రై చేయండి కామెంట్ చేయండి ఓకేనా బై బై